చూసి 10 మందికి చూపించు ఆ 10 మంది 100 మందికి చూపించు అలాగే కరోనా ప్రాబ్లం ఉన్నా కూడాంగా మాస్కులు పెట్టి సోషల్ డిస్టెన్స్ నుంచి సినిమా చూస్తున్నామని అందరూ చూడొచ్చు అలా ఏం లేదు అందరూ థియేటర్ కు వచ్చి చూడాలండి ఓటిటి కాకుండా థియేటర్ కి వచ్చి చూడాలని చెప్తున్నాం థాంక్యూ అంటే ఒక సీన్ ఉంటది భయ్య దాని టెస్టర్ తీసుకొని కోసుకుంటాడు అప్పుడు మాత్రం టెస్టర్ తీసుకొని కోసుకున్నప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్ ఏం జరుగుతుందా అనుకుంటప్పుడు మామూలుగా మనం బ్లేడ్లతో కోసుకుంటే మన లవర్ కిసిస్తది కదా మనకి అట్లా లిప్ లాగ్ ఇచ్చింది అసలైతే నాకు ఎప్పుడెప్పుడు ఓయోకు తీసుకోవతాడా ఎప్పుడెప్పుడు ఓయోకు తీసుకోవతాడని గుద్ద వగిలిపోయింది సినిమా మాత్రం మీరు షూట్ మళ్ళా మీరు టికెట్ ఉందా తీసుకున్నారా సినిమా అని చెప్తారు కదా ఇగో టికెట్ కొని తీసుకున్నాను పోయి వచ్చినాను సీన్లు మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి అన్ని సీన్లు నాకు నాకి లిప్ లాక్ సీనే భయ్యా జుర్రుతాడు బా జుర్రడం మాత్రం వద్దులు ఇంకా మొత్తం మొత్తం చుట్టూ మొత్తం చెట్లన్నీ ఉంటాయి మధ్యలో మనవాడు బంచిక్లు ఆడిస్తాడు సినిమా మాత్రం అదే తర్వాత రొమాన్స్ కోసమే సంపోయిండేది నేను అదే ఉంది ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ అంతా సంపుడు పొడుసుడు జైలుకు పోవుడు కొట్లాడు ఇదేనా మనకు రొమాన్స్ కావాలా రొమాన్స్ పెట్టినాడు కానీ ఈ పలాసా ఉన్నట్టు ఉంటుంది అనుకున్నా పలాసాకి దీనికి సంబంధమే లేదు సినిమా మాత్రం అల్టిమేట్ మీరు కూడా పోయి చూడండి క్లైమాక్స్ మాత్రం ఒక యాక్టింగ్కి అస్సలు నరేష్ గారి యాక్టింగ్కి అయితే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి లాస్ట్లో కానీ ఇప్పుడు మొత్తం జరిగేది మొత్తం కులము అది ఇది తొక్క తోటకూర దానికి కులానికి మన యూత్ అయితే బాగా చూడొచ్చు మొత్తం రుద్దేస్తున్నారు మన ఫ్యామిలీని మీద హీరో అన్న యాక్టింగ్ సింపేసినాడు అన్న ఆ యాక్టింగ్కి అసలు వీకి దీనికి లవ్ ఓరియంటెడ్ మూవీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సుధీర్ బాబుకి ఈ మూవీ మంచి హైప్ ఇచ్చింది ఎందుకంటే ఈ మూవీ నుంచి బిఫోర్ శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్ బాబు ఆఫ్టర్ శ్రీదేవి సెంటర్ సుధీర్ బాబుగా కంపల్సరీ ఫ్యాన్స్ అనేది గుర్తిస్తారు కానీ సిక్స్ ప్యాక్ మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు బాగుంది చాలా బాగుంది రొమాన్స్ అని కాదు అది ఒక లవ్ పరంగా చాలా బాగుంది క్యాస్ట్ ఫీలింగ్తో నరేష్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు కానీ మంచిగా ఉంది మూవీ చాలా బాగుంది సినిమాలో జస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ నెక్స్ట్ హీరో యొక్క ప్యూర్ లవ్ అనేది చాలా బాగా నచ్చింది